హే ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ అబౌట్ క్రియేటింగ్ ఎన్ ఆర్డీఎస్ ఇన్స్టెన్స్ ఇన్ ఎ డిఫాల్ట్ బీపీసీ ఒక పబ్లిక్ సబ్నెంట్లో ఒక ఆర్డీఎస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆర్డీఎస్ సర్వీస్కి వెళ్దాం నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ముంబై రీజియన్లో ఉన్నా సో ఆర్డీఎస్ సర్వీస్కి వెళ్దాం మనం సో ఆర్డీఎస్ లోడ్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఆడియస్ గురించి చిన్న ఇంట్రడక్షన్ చూసాం దాని ఓవర్ ఓవర్వ్ చూసాం ఎన్ని ఇంజన్స్ అనేది కూడా చూసాం సో ఆడియస్ కన్సోల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఇక ఆడియస్లో చూసుకుంటే డేటాబేస్ క్రియేషన్ ఒకటే కాదు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ లేకపోతే సర్టిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకైతే ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి సో వీటన్నింటినీ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియో తర్వాత అయితే చూద్దాం బట్ ఇది ఒక సింపుల్ డెమాన్స్ట్రేషన్ వీడియో సో ఇక్కడైతే బై డిఫాల్ట్ నాకు జీరో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి జీరో బై ట్వంటీ సో ట్వంటీ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ ఎవ్రీ రీజియన్కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది కాబట్టి అది ట్వంటీ అనే లిమిటేషన్ సో డేటా బేసెస్కి వెళ్దాం సో డేటా బేసెస్లో ఇక్కడ జీరో డేటాబేసిస్ క్రియేట్ డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ చేస్తున్నప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ క్రియేషన్ మెథడ్స్ ఉంటాయి సో అవేంటి అని అంటే స్టాండర్డ్ క్రియేట్ అండ్ ఈజీ క్రియేట్ సో రెండింటి మంచి డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఆర్డీఎస్ మీద ఆల్రెడీ కనుక ఎక్స్పెక్ట్ అయితే మీరు స్టాండర్డ్ క్రియేట్ యూస్ చేసుకోవచ్చు స్టాండర్డ్ క్రియేట్ అంటే ఏంటి అని అంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కింద కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ రావు అవి మీరు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు మాన్యువల్గా మీరు సెలెక్ట్ చేయాలి అదే కనుక మీరు ఆర్డిఎస్ కనుక కొత్త కాబట్టి మనం ఏం చూస్ చేసుకుందాం అంటే ఈజీ క్రియేట్ చూస్ చేసుకుందాం ఈజీ క్రియేట్ చూస్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ వాడే కొన్ని వాల్యూస్ అనేది చూస్ చేసుకుంటాడు సో కాబట్టి మనకి మనం వెళ్ళి మాన్యువల్గా చూస్ చేసుకో అంటే ఈ వాల్యూ పెట్టాలి ఆ వాల్యూ పెట్టాలి అనేటువంటి ఏం కన్ఫ్యూషన్ అనేది ఏం లేకుండా మనం ఈజీ క్రియేట్ అనేవిలో వెళ్దాం ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ టైం క్రియేషన్ కాబట్టి మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి చెప్పుకున్నప్పుడు వాటిలో మనం స్టాండర్డ్ క్రియేట్ అయితే యూజ్ చేద్దాం సో జస్ట్ ఫర్ టెస్టింగ్కి అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి క్రియేషన్లో ఈజీ క్రియేట్ కాదు చూడండి ఈజీ క్రియేట్ కనుక చేస్తే మనకి కింద ఆప్షన్స్ అన్నీ కూడా ఇందాక ఇందాకొచ్చినాయనేటువంటి ఆప్షన్స్ అయితే ఉండవు చూడండి స్క్రీన్ అయితే ఎంత తగ్గిపోయిందో సో ఇప్పుడు మనం ఈజీ క్రియేట్లో ఆప్షన్స్ చూస్ చేసుకుందాం ఆర్టీఎస్లో మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఇంజన్స్ ఉంటాయనుకున్నాం అరోరా మై సీక్వెల్ మరియా డీబీ పోస్ట్ గ్రెస్క్యూల్ ఆర్కిల్ అండ్ ఎంఎస్ఎస్క్యూల్ సో ఇవి సిక్స్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో వీటన్నిట్లో మనకి చాలామందికి ఏంటి అని అంటే మైఎస్క్యూల్ అనేది ఫెమిలియర్గా ఉంటుంది సో కాబట్టి మనం మైఎస్క్యూల్ అనేటువంటిది చూస్ చేసుకుందాం సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు టెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు ఒకరికి మీకు ఫెమిలియారిటీ ఉంటే కనుక బట్ మేజర్గా ఎక్కువ మందికి అయితే ఇది ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి నేను మైఎస్క్యూఎల్ అయితే చూస్ చేశాను అండ్ నెక్స్ట్ డీబీ ఇన్స్టెన్స్ సైజ్ ఇక్కడ చూడండి మనకి ఈజీ క్రియేట్లో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి బేసికలీ ఇన్స్టెన్స్ టైప్స్ గురించి నేను ఇంకా ఇక్కడ డిస్కస్ చేయలేదు బట్ మోర్ సిమిలర్ టు ఈసీ టు లాగా నేనైతే ఇక్కడైతే ఉంటుంది బట్ ఇది మనం దేనికి యూస్ చేస్తున్నాం ఇది మనం జస్ట్ తెలుసుకోవడానికి కాబట్టి ఫ్రీ టైర్ తీసుకుందాం లేదు మనం డెవ టెస్ట్ చేస్తే కనుక ఇక్కడ చూడండి టూ కోర్ సిక్స్టీన్ జీబీ వస్తుంది ఇక్కడేమో ప్రొడక్షన్ అయితే కనుక ఫోర్ కోర్ థర్టీ టూ జీబీ అయితే వస్తుంది బట్ ఇది మనం జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ లేకపోతే జస్ట్ ఫర్ అసలు ఏంటి అనేది చెక్ చేయడానికి కాబట్టి ఫ్రీ టైర్లోనే చేసుకుందాం మీరు కూడా ఫ్రీ టైరే చేసుకోండి సో దట్ మీకు కాస్ట్ అనేది ఇన్కర్ రావు ఇఫ్ మీరు కనుక ట్వెల్వ్ మంత్స్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వెల్వ్ మంత్స్ లోపలికి కనుక ఉంటే మీకు కాస్ట్ అయితే పడదు సో ఇది ఫ్రీ టైరు సో మనం నెక్స్ట్ ఏం చేయాలి డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్ డేటాబేస్ వన్ అని వాడే డిఫాల్ట్ ఇచ్చాడు లేదు అని అంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మాస్టర్ యూజర్ ప్రతి డేటాబేస్కి కూడా ఒక యూజర్ నేమ్ ఉంటుంది ఒక మాస్టర్ పాస్వర్డ్ అనేది ఉంటుంది అది లేకపోతే మనమైతే కనెక్ట్ అవ్వాలి సో కాబట్టి మనకి డిఫాల్ట్ యూజర్ నేమ్ ఎడ్మిన్ అని అయితే వీడు ప్రొవైడ్ చేస్తున్నాను లేదు వేరేనేం పెట్టుకోవాలన్నా మీరైతే పెట్టుకోవచ్చు నెక్స్ట్ పాస్వర్డ్ గురించి మాస్టర్ పాస్వర్డ్ కన్ఫర్మ్ మాస్టర్ పాస్వర్డ్ ఈ యూజర్ పాస్వర్డ్ ఏం పెట్టాలి పాస్వర్డ్ కనుక మీరు ఓన్గా కనుక యాడ్ చేయాలి అనుకుంటే మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకి ఆటో జనరేట్ పాస్వర్డ్ ఉంది అమెజాన్ ఆర్డిఎస్ కెన్ జనరేట్ ఏ పాస్వర్డ్ ఫర్ యూ ఆర్ యూ కెన్ స్పెసిఫై యువర్ ఓన్ పాస్వర్డ్ సో నేనేం చెప్తానంటే ఆర్డీఎస్కే పాస్వర్డ్ కూడా జనరేట్ చేసి ఇవ్వమని నేను చెప్తాను ఇది ఎట్లా వస్తుంది అనేది మనం చూద్దాం ఆర్డిఎస్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే పాస్వర్డ్ మనకు కనిపిస్తుంది మళ్ళీ మనం కన్సోల్కి వస్తే పాస్వర్డ్ అనేది కనిపించదు సో ఆర్డిఎస్ క్రియేట్ అయిన తర్వాత డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత పాస్వర్డ్ చూపించినప్పుడు మనం ఆ పాస్వర్డ్ని స్టోర్ చేసుకోవాలి ఒక చోట స్టోర్ చేసుకుంటేనే కానీ మనకైతే అదైతే నెక్స్ట్ టైం మళ్ళీ చూపించింది ఎందుకంటే సో కాబట్టి మనం పాస్వర్డ్ అంత లాస్ అవుతాం కాబట్టి పాస్వర్డ్ అయితే మనం ఎట్లా వస్తుంది దాన్ని ఒక చోట అయితే మనం సెక్యూర్గా పెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంతే సో ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇంకా వ్యూ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఈజీ ఫర్ క్రియేట్ ఇవన్నీ కూడా వాడు ఈజీ క్రియేట్లో యాడ్ చేసేసినటువంటి సెట్టింగ్స్ సో ఇప్పుడు ఇందులో మనం చెక్ చేద్దాం మనకు ఏమేమి చెక్ చేశాడు అంటే ఎన్క్రిప్షన్ చేశాడు వీపీసీ డిఫాల్ట్ వీపీసీ చూస్ చేసుకున్నాడు ఆప్షన్ గ్రూప్ సబ్నెట్ గ్రూప్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ వీపీసీ సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాడు కదా బట్ ఇక్కడ కనుక మనం చూస్తే పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనేది నో ఉంది నో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది ఓన్లీ విత్ ఇన్ వీపీసీ మాత్రమే మనకి యాక్సెస్ అవుతుంది ఈవెన్ మనకి పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ ఆ డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది ఒకవేళ స్టిల్ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న మనకి ఈ డేటాబేస్ బయట నుంచి కనెక్ట్ అవ్వాలి అని అంటే పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనేటువంటి ఆప్షన్ మనకి ఎస్ ఉండాలి అప్పుడే మనకి పబ్లిక్ ఎండ్ పాయింట్ అనేది ఏడబ్ల్యూఎస్ కూడా అటాచ్ చేస్తారు సో డిఫాల్ట్ వీపీసీ కాబట్టి అన్నీ కూడా పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయి సో ఇక్కడ పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనేది నో ఉంటే మనం బయట నుంచి కనెక్ట్ అవ్వలేం సో ఈ పబ్లిక్లీ యాక్సెసిబుల్ నో అని ఉంది కదా దీనిని మనం ఎడిటేబుల్ ఆఫ్టర్ డేటాబేసెస్ క్రియేటెడ్ అంటే డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇది ఎడిట్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేటువంటి ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి చాలా మటుకు ఎస్ 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 అని అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇది నో ఉంది కదా డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత మనం దీనిని ఎస్ అని చేయించేద్దాం చూడండి ఇక్కడ కొన్ని ఎన్క్రిప్షన్ చూస్తే నో అని ఉంది పీపీసీ చూస్తే నో అని ఉంది సో క్రియేట్ డేటాబేస్ క్లిక్ చేద్దాం ఇది కొంత టైం అయితే తీసుకుంటుంది డెఫినెట్లీగా సమ్ ఫైవ్ మినిట్స్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ టైం అయితే నియర్ అబౌట్ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటుంది సో మన అంతసేపు కూడా వీ హ్యావ్ టు వెయిట్ అనమాట సో నేను వీడియో స్కిప్ చేసి ఇది క్రియేట్ అయిన తర్వాత నేను వీడియో అనేది మళ్ళీ రికార్డ్ చేస్తాను సో గాయస్ ఫైనల్లీ డేటాబేస్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ స్టేటస్ అనేది అవైలబుల్గా అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఇక్కడ స్టేటస్ అనేది వేరే స్టేజెస్ దాటుకుంటూ ఫైనల్గా అవైలబుల్గా అయితే వచ్చింది నాకైతే టోటలీ నియర్ అబౌట్ టెన్ మినిట్స్ టైం అయితే పట్టింది సో మీరు కూడా మీరు క్రియేట్ చేస్తున్నాం మేబీ నియర్ అబౌట్ టెన్ మినిట్స్ తీర్చుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు బట్ క్లోజ్ టు టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం ఓకే సో మనం ఇంతకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు ఆటో జనరేట్ అని చూస్ చేసుకున్నాం కదా ఒక్కసారి డేటాబేస్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో చూస్తే కనుక మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది మీకున్న పాస్వర్డ్ గురించి వీ హ్యావ్ జనరేటెడ్ యువర్ పాస్వర్డ్ అనేది చెప్తుంది సో ఇక్కడ మన వ్యూ క్రెడెన్షియల్ డీటెయిల్స్ కనుక క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అయితే వస్తుంది సో చూడండి మీరు డేటాబేస్ కనుక క్రియేట్ చేసిన వెంటనే మీకు ఈ పాపప్ అనేది ఇక్కడ వస్తుంది మీరు కనుక స్క్రీన్ రీఫ్రెష్ చేసినా ఇక్కడ ఇంటూ మార్క్ కనుక క్లిక్ చేసినా మీకు మళ్ళీ పాస్వర్డ్ అనేది రాదు ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ ఇది పోతే కనుక మళ్ళీ పాస్వర్డ్ అనేది రీజనరేట్ చేసుకో హౌ ఎవర్ యూ కెన్ మాడిఫై యువర్ డేటాబేస్ టు క్రియేట్ అ న్యూ పాస్వర్డ్ అట్ ఎనీ టైమ్ బట్ అదేంటంటే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సో కాబట్టి మనం అట్లా చేయకుండా రీఫ్రెష్ కానీ ఇక్కడ ఇంటూ మార్క్ కానీ చేయకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే వ్యూ క్రెడెన్షియల్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎడ్మీన్ ఉంది యూజర్ నేమ్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది పాస్వర్డ్ అనేది కాపీ చేసుకొని ఈ పాస్వర్డ్ అనేది ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్లో మీరైతే పెట్టుకోండి సో నేనైతే ప్రెసెంట్ నోట్ ప్యాడ్లో పెడుతున్నాను ఎందుకంటే నోట్ ప్యాడ్లో టెంపరీగా పెడుతున్నాను ఎందుకంటే డిమో అయిపోయిన తర్వాత నేను డేటాబేస్ అయితే డిలీట్ చేసేస్తాను కానీ మీకు కనుక ఏదైనా పర్పస్ మీద మీరు డేటాబేస్ కనుక క్రియేట్ చేసి దానిపైన ఏదైనా అప్లికేషన్ కానీ హోస్ట్ చేయాలంటే మీ పాస్వర్డ్ అయితే మీరు సెక్యూర్గా ఒక సేఫ్ ప్లేస్లో అయితే పెట్టుకోండి ఓకే క్లోజ్ సో ఇప్పుడు మన డేటాబేస్ అనేది మనకు రెడీ అయింది ఒకసారి లోపలికి వెళ్ళి ఆ పబ్లిక్లీ యాక్సెసిబుల్ సెట్టింగ్ ఉంది చూసారా దాన్ని చెక్ చేద్దాం ఇక్కడ పబ్లిక్లీ యాక్సెసిబుల్ సెట్టింగ్ కనుక మనం చెక్ చేస్తే సో ఇది మనకి ఫస్ట్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీలో ఎండ్ పాయింట్ అండ్ పోర్ట్ వచ్చేసి డేటాబేస్ ఎండ్ పాయింట్ ఇది అంటే మన డేటాబేస్కి ఉండేటువంటి వచ్చేటువంటి యూఆర్ఎల్ అయితే మనం దీన్ని పెట్టుకోవచ్చు సో ఇది మనకి యుఆర్ఎల్ అండ్ పైతి పాస్వర్డ్ కదా సో యూఆర్ఎల్ తీసుకున్నాం అండ్ పోర్ట్ నెంబర్ త్రీ త్రీ జీరో సిక్స్ మయా స్టాండర్డ్ పొట్టే కనుక అందరికీ ఐడియా ఉంటుంది సో త్రీ త్రీ జీరో సిక్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సెక్యూరిటీ గ్రూప్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేస్తే మంచిది సో ఇది సెక్యూరిటీ గ్రూప్ మనకి ఇక్కడ ఉంది సో ఇందులో త్రీ త్రీ జీరో సిక్స్ అనేటువంటి పోర్ట్ నెంబర్ ఓపెన్ ఉందా లేదా అనేటువంటిది కూడా మనం చెక్ చేద్దాం అయితే దానికంటే ముందు మనకి పబ్లిక్లీ యాక్సెసిబుల్ చూస్తే కనుక ఇక్కడ నో అని ఉంది సో ఇక్కడ నో అని ఉన్నదాన్ని మనం ఎట్లా మాడిఫై చేయాలి అని అంటే మనకి ఇక్కడ పైన మాడిఫై అనేటువంటి ఆప్షన్ ఉంది సో ఒకసారి మనకి మాడిఫై అనేది క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఏ విధంగా మనకి ఓపెన్ అవుతాయి సో ఇందులో కనుక మనం కొంచెం కిందకు వస్తే మనకి కనెక్టివిటీ సెక్షన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇదేమో అవైలబిలిటీ డ్యూరబిలిటీ ఓకే ఇది కనెక్టివిటీ సెట్టింగ్ ఈ కనెక్టివిటీ సెట్టింగ్లో మనం కింద చూస్తే కనుక ఎడిషనల్ అని అయితే ఉంటుంది ఎడిషనల్ కాన్ఫిగరేషన్లో మనకి నాట్ పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనేది అయితే బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది సో ఇప్పుడు మనం పబ్లిక్లీ యాక్సెసిబుల్ అనేటువంటిది చూస్ చేసుకుందాం సో ఇది చూస్ చేసుకుని మనం చేయాల్సింది ఏంటి అని అంటే కంటిన్యూ కంటిన్యూ చేసి ఇక్కడ చూడండి ఈ పబ్లిక్లీ యాక్సెసిబిలిటీ అనేది కరెంట్ వాల్యూ నో ఉంది మనం దాన్ని ఎస్కి చేంజ్ చేస్తున్నాం వీడేమడుగుతున్నాడు అంటే వెన్ టు అప్లై దిస్ మాడిఫికేషన్ అప్లై డ్యూరింగ్ ద నెక్స్ట్ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ విండో ఆర్ అప్లై ఇమీడియట్లీ సో మనకి ఏదైనా మెయింటెనెన్స్ విండో డౌన్ టైమ్స్ ఉంటాయి అనుకుంటే కనుక ఫస్ట్ ఇది చూస్ చేసుకుంటాం బట్ ఇది మన జనరల్గా మన టెస్టింగ్కి మన ఫ్రీ టైర్ అయ్యే కనుక మనం అప్లై ఇమీడియట్లీ అనేటువంటిది క్లిక్ చేస్తాం అప్లై ఇమీడియట్లీ చేస్తే ఇమీడియట్గా మనకి డేటాబేస్కి అప్లై అవుతుంది ఇది కనుక చేస్తే మనకి ఇక్కడ టైమ్ స్లాట్ ఉంది చూసారా ఈ పర్టికులర్ టైమ్ స్లాట్లోనే ఈ సెట్టింగ్ అనేది అప్డేట్ అవుతుంది సో మనం ఇప్పుడే చెక్ చేస్తున్నాం కాబట్టి అప్లై ఇమీడియట్లీ అనేటువంటి చెక్ చేద్దాం మోడిఫైడ్ డీబీ ఇన్స్టెన్స్ సో మనకి పబ్లిక్లీ యాక్సెసిబుల్ సెట్టింగ్ అయితే మాడిఫై అయిపోయింది సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి అంటే హోస్ట్ నేమ్ ఉంది ఇది మనకి హోస్ట్ నేమ్ అండ్ అని కాల్ చేయొచ్చు అని కాల్ చేయచ్చు మీరు ఏదైనా కాల్ చేసుకోవచ్చు సో ఇది మనకి డిఎన్ఎస్ డేటాబేస్ కొన్ని ఆర్ డిఎస్లో మనకి ఐపీఎస్ అనేది ఎక్కడో కూడా ఉండదు కంప్లీట్గా డిఎన్ఎస్ మాత్రమే ఉంటుంది సో ఈ డుమైన్ నేమ్ని మాత్రమే మనం కనెక్షన్గా అయితే యూజ్ చేస్తాం అండ్ ఇది పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిట్ అండ్ ఇది వచ్చేసి మనకి పోర్ట్ నెంబర్ కనుక ఇప్పుడు మనం ఈ డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి ఈ డేటాబేస్కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన దగ్గర మనం లాంచ్ చేసిన ఇంజిన్ యొక్క వర్క్ బెంచ్ లాంటిదైతే లేకపోతే కనెక్షన్ టూల్స్ అయితే మన దగ్గర ఉండాలి ఇప్పుడు మైఎస్క్యూల్ లాంచ్ చేసాం కాబట్టి చాలామంది మేజర్గా మైఎస్క్యూల్కి ఏం యూస్ చేస్తారంటే మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటారు టూల్స్ అనేవి సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే జనరల్గా ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్ అని చెప్పి ఒక టూల్ ఉంది సో ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్ అనేటువంటి టూల్ని నేను యూజ్ చేస్తాను ఇది ఆల్రెడీ నా దగ్గర లోకల్లో ఉంది సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఈ ఎస్క్యూ ఎలక్ట్రాన్ అనేది చెక్ చేద్దాం సో ఎందుకంటే నేను ఈ ఎస్క్యూఎల్ మీద ఈ ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్ అనేది యూజ్ చేస్తున్నాను మేబీ మనం డెమోస్కి మల్టిపుల్ వీడియోస్ అయితే మల్టిపుల్ డేటాబేస్ ఇంజిన్స్ అయితే మేబీ చూస్ చేసుకుంటాం మన పర్పస్కి అండ్ అట్లా చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి యాడ్ అనేటువంటిది కనుక క్లిక్ చేస్తే ఇందుట్లో మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే మల్టిపుల్ ఇంజిన్స్ని మనం ఈ ఒక్క టూల్తోనే కనెక్ట్ అవ్వచ్చు అంటే మయస్క్యూల్కి ఒక సెపరేట్ టూలు పోస్ట్ క్రాస్క్యూల్కి సెపరేట్ టూలు ఎంఎస్ఎస్క్యూల్కి సెపరేట్ టూలు ఇట్లా కాకుండా మొత్తం అన్ని ఇంజన్స్కి కూడా మనం సేమ్ టూల్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ అనేటువంటిది క్లిక్ చేద్దాం సో యాడ్ అనేటువంటిది క్లిక్ చేస్తే మనకిక్కడ డెమో టీబీ అండ్ డేటాబేస్ టైప్లో మనం ఇంజిన్ చూస్ చేసుకోవాలి చూడండి అన్ని ఇంజన్స్ కూడా మనకి ఉన్నాయి మ్యాక్సిమం ఎంఎస్ఎస్క్యూల్ లేదు కానీ ఒరాకిల్ ఒకటి లేదు బట్ రిమైనింగ్ మ్యాక్సిమమ్ ఒక ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయి సో మైఎస్కి వెళ్ళి చూస్ చేసుకుందాం ఇక్కడ సర్వర్ అడ్రస్లో మనకు ఉన్నటువంటి హోస్ట్ నేమ్ ఇవ్వాలి మనం ఏదైతే డుమైన్ నేమ్ కాపీ చేసుకున్నామో ఆ డొమైన్ నే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి సో పోర్ట్ నెంబర్ వచ్చేసి స్టాండర్డ్ పోర్ట్ కనుక త్రీ త్రీ జీరో సిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ మనకి ఎడ్మిన్ కదా మాస్టర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఉందో అదే పాస్వర్డ్ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం సో అంతే సో మనకి ఇంక మొత్తం కూడా సెట్ అయిపోయింది ఫస్ట్ మనకి కనెక్షన్ టెస్ట్ చేద్దాం టెస్ట్ కనెక్షన్ సో కనెక్షన్ అనేది అవ్వట్లేదు మనం ఒకటి మర్చిపోయాం అదేంటి అని అంటే ఫైనల్గా మనం సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ ఓపెన్ ఉందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేద్దాం అనుకున్నాం బట్ చెక్ చేయలేదు ఇక్కడ సెక్యూరిటీ బీపీసీ సెక్యూరిటీ గ్రూప్స్ కనుక చూస్తే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ అన్ని పోర్ట్స్ కూడా క్లోజ్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమమ్ త్రీ త్రీ జీరో సిక్స్ ఓపెన్లో ఉండి ఉండదు మనకి ఇన్బౌండ్ రూల్స్ కనుక చూస్తే పోర్ట్ ఏమీ ఓపెన్ లేదు సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ త్రీ త్రీ జీరో సిక్స్ పెడదాం మైఎస్క్యూఎల్ కాబట్టి కస్టమ్ టీసీ పైన చూస్ చేసుకోవచ్చు మైఎస్క్యుల్ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అయితే వస్తుంది సో మన కరెంట్ ఐపీ కస్టమ్ మై ఐపీ అనేది చూస్ చేసుకోండి నెక్స్ట్ సేవ్ మనకి ఇప్పుడు కనెక్షన్ అనేది పోర్ట్ అనేది అలౌ చేసాం ఆ డీబీకి అటాచ్ అయ్యి ఉన్న దాంతో సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దాం అంటే రీట్రై చేద్దాం టెస్ట్ కనెక్షన్ సో ఇప్పుడు కనెక్షన్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ వచ్చింది సో నెక్స్ట్ సేవ్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ కనెక్షన్ అనేది ఈ విధంగా సేవ్ అవుతుంది దెన్ క్లిక్ ఆన్ కనెక్ట్ సో మనకి డీబీ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఈ విధంగానైతే ఉంటుంది సో ఇక్కడ మనం సో మనకి ఫోర్ డిఫాల్ట్ డేటాబేసెస్ అయితే ఉన్నాయి ఈ డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ అయితే ఇవన్నీ అని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇందులో ఉన్నటువంటిది కాంపోనెంట్ అనేటువంటి దాని మీద సెలెక్ట్ రోస్ అనేటువంటిది మనం క్లిక్ చేస్తే మనకి క్వెరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాంపోనెంట్ లిమిట్ థౌజండ్ సో ఒకసారి ఎగ్జిక్యూట్ కనుక చేస్తే మనకు అందులో ఉన్న రోస్ అయితే మనకు వస్తాయి సో బై డిఫాల్ట్ ఇవైతే రోస్ ఉన్నాయి కానీ బట్ మనకి ఇందులో డేటా ఏమీ ఇన్సెట్ అయ్యలేదు కాబట్టి మనకి ఇట్లా ఎంటీ అయితే కనిపిస్తుంది సేమ్ అట్లనే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డీబీ అనేది చేద్దాం సో డీబీ అనేటువంటి టైప్ చేస్తే మనకు అందులో ఏదైనా డేటా ఉంటే కనిపిస్తుంది సో చూడండి ఈ టూ రికార్డ్స్ అయితే మనకి డీబీలో ఉన్నాయి సో ఈ విధంగా మనం ఒక డీబీకి కనెక్ట్ అయ్యి ఇట్లా అయితే చెక్ చేయొచ్చు ఒక డిఫాల్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసి సో మీరు కూడా ఆర్డిఎస్ మీద అయితే ఒక డెమ్ అయితే చేయండి బట్ అప్కమింగ్ సెషన్స్లో ఇంకా డీటెయిల్డ్గా మనం ఏమైతే ఈజీ క్రియేట్ ఆప్షన్లో స్టాండర్డ్ క్రియేటర్ లాగా మాన్యువల్గా సెలెక్ట్ చేయకుండా డిఫాల్ట్గా వచ్చిన ఆప్షన్స్ అయితే యూజ్ చేసాము అవన్నీ కాకుండా మిగతా ఆప్షన్స్ అనేది ఎందుకు వాటి పర్పస్ ఏంటి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నట్టువంటి విషయాలన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం సో ఇది డేటాబేస్ క్రియేషన్ గురించి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్ సే ఇన్ దెక్స్ట్ వీడియో